సముపార్జించినటువంటి స్వాతంత్ర ఫలాల్ని మనమందరం కూడా అనుభవిస్తున్నాం. 75 సంవత్సరాలు స్వాతంత్రం సాధించిన తర్వాత జరుపుకుంటున్నటువంటి ఒక గొప్ప వేడుకలు ఇవి. మొత్తం 130 కోట్ల మంది భారతీయులంతా కూడా జాతీయ జెండాను చేపట్టి వారి వారి వీధులలో, ఊళ్ళల్లో, పట్టణాలలో, నగరాలలో పెద్ద ఎత్తున ఈ సంబరాల్ని చేసుకుంటున్నారు. మున్సిపల్ కార్పొరేషన్, మన మున్సిపల్ కార్పొరేషన్ మరింత అద్భుతంగా నిన్న మొత్తం కమిషనర్ గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, పార్లమెంటు సభ్యులు, కార్పొరేటర్లు, మున్సిపల్ సిబ్బంది అంతా కూడా ఖద్దరు వస్త్రాలు ధరించి ఆనాటి స్వాతంత్ర స్ఫూర్తిని నిన్న తమ ప్రదర్శనలో తెలియజెప్పటం జరిగింది. కమిషనర్ గారు తన ప్రసంగంలో తిరుపతి పట్టణాన్ని ఈ ప్రభుత్వం ఎంత గొప్పగా అభివృద్ధి చేస్తున్నదో కూలంకషంగా చెప్పటం జరిగింది. మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఈ 3 సంవత్సరాల కాలంలో తిరుపతి నగరం ఒక ఆదర్శ పట్టణంగా నిలిచింది. ప్రతి సామాజిక అంశంలోనూ ఒకవైపున అభివృద్ధి అయితే మరొక వైపున సామాజిక సహాయ కార్యక్రమాలలో తిరుపతి పట్టణం అగ్రగామిగా మారింది. కోవిడ్ విలయతాండవం నడుస్తున్నప్పుడు తిరుపతి మున్సిపల్ కార్పొరేటర్లు చేసినటువంటి సేవ అనితర సాధ్యమైనది. దాదాపు 300 కోవిడ్ మృతదేహాలని ఇప్పుడున్నటువంటి కార్పొరేటర్లు, ముస్లిం జేఏసీ అన్నది ఒకటి ఏర్పాటు చేసి భారతదేశంలోనే స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా జరిగినటువంటి నిర్వహణలో భాగస్వాములై మున్సిపల్ కార్పొరేటర్ అంతా కాదు, ఇది మొత్తం జాతంతా కూడా గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి అంశం. చనిపోయినటువంటి వాళ్లను చూడడానికి కూడా రక్తబంధీకులే ముందుకు రానటువంటి సమయంలో మనం చేసినటువంటి, మన వాళ్ళు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదు. దాదాపు 13 రోడ్లు ఈ రోజున మాస్టర్ ప్లాన్ రోడ్లను అభివృద్ధి పరుస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందుల్ని పూర్తిగా తొలగించటం కోసమని చేస్తున్న ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయం. మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ల కోసమని రాజకీయాలు కాకుండా ప్రజలకు మేలైనటువంటి పాలన అందించటం కోసమని రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి పట్టణంలో మున్సిపల్ కార్పొరేషన్ విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నది. 40 సంవత్సరాలుగా ఆ కొర్లగుంట రోడ్డును వెడల్పు చేయాలా అన్నటువంటిది ఒక నినాదమే తప్ప ఆచరణకు నోచుకోలేదు. ఏమైనా సరే చేసి తీరాలానని మా కౌన్సిల్ నిర్ణయించింది, వెంటనే అధికారులు అమలు చేస్తున్నారు. ఇలాగే కొత్త మాస్టర్ ప్లాన్ రోడ్స్ అన్నింటినీ కూడా అభివృద్ధి చేయటం జరుగుతుంది. మరో ముఖ్యమైన విషయం, బహుశా వచ్చే స్వాతంత్ర దినోత్సవం కల్లా మనం నూతన మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్ని ప్రారంభోత్సవం చేసుకుని అందులో అడుగు పెట్టేటువంటి అవకాశం కూడా ఉన్నది. 21వ తారీఖున దానికి సంబంధించి కొత్త మున్సిపల్ కార్పొరేషన్కి ఫౌండేషన్ కూడా వేయటం జరుగుతున్నది. ఒకవైపున రోడ్లకు సంబంధించి ముఖ్యమంత్రి గారు దయతరిచి దాదాపు 183 కోట్ల రూపాయల్ని అతి తొందరలో ఆ నిధుల్ని రోజుల సమయంలోనే కేటాయించబోతున్నారు. అది ప్రాసెస్లో ఉన్నది, అది తొందరలోనే జీవోగా రాబోతున్నది. ఇలా అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని చేస్తూ ప్రజల ఆదరణను పొందుతూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ భారతదేశంలోనే, ఇప్పుడు మేయర్ గారు చెప్పినట్టుగా
కార్పొరేషన్లకు సంబంధించినటువంటి విషయం క్రీడల్ని ప్రోత్సహించడం అందులో భాగస్వామ్యం మాత్రమే అవుతుంది. అలా కాకుండా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మన గ్రామీణ క్రీడైనటువంటి జాతీయ కబడ్డీ టోర్నమెంట్లను దాదాపు 25 రాష్ట్రాల నుంచి ఇదే ప్రాంగణంలో 5 రోజుల పాటు వైభవోపేతంగా నిర్వహించినటువంటి ఘనత మన తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అని, తిరుపతి ఆవిర్భావ దినోత్సవం అంటే జన్మదినాన్ని జరిపినటువంటి చరిత్ర కూడా తిరుపతి అనని, ఇలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరింత పెద్ద ఎత్తున ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మరిన్ని కార్యక్రమాల్ని నిర్వహించడానికి మీ ప్రజల తోడ్పాటును కోరుకుంటూ మీ సహాయ సహకారాలతో మున్సిపల్ కార్పొరేషన్ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తుందని తెలియజేస్తూ సెలవు. అలాగే ఇప్పటి వరకు చెప్పినటువంటి పెద్దలందరూ దాదాపు మనం తిరుపతి పట్టణాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నాం, ఏ విధంగా చేస్తాం, మేమేం పనులు చేశామని కులంకషంగా చెప్పారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన అధికారం చేపట్టిన తర్వాత ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేశారు, మన తిరుపతి పట్టణానికి ఎలా తోడుగా ప్రతి అభివృద్ధి కార్యక్రమంలో ఆయన చేతులు అందిస్తున్నారో పెద్దలందరూ చెప్పారు. అలాగే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల తర్వాత ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన తిరుపతి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు సర్వేగంగా ముందుకు జరుగుతున్నాయి. వరల్డ్ క్లాస్ రైల్వే స్టేషన్గా తీర్చిదిద్దా పడుతూ ఉంది, పనులు కూడా మన నుంచి స్టార్ట్ అయ్యాయి. అలాగే మన తిరుపతి బస్ స్టాండ్ కూడా వరల్డ్ క్లాస్ బస్ స్టాండ్ చేయాలని దానికోసం ప్రతిపాదన కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. దాదాపుగా 500 కోట్ల రూపాయలతో సర్వాంగ సుందరంగా ఇక్కడికి వచ్చే ప్రయాణికులకి ప్రజలకి మంచి సేవలు, మంచి ఎన్విరాన్మెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఉద్యోగ సేవకు గౌరవ పెద్దలు నిర్ణాకరణ సహకారంతో ఆయన యొక్క ఆలోచనలతో ఇద్దరం కలిసి వీలైన తృప్తిగతన ఫాలోఅప్ చేసి దాన్ని కూడా సహకారం చేయబోతున్నాం. అలాగే రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ రేణుకుంట నుంచి నాయుడిపేట వరకు ఆల్ వరసల రోడ్డు కానీ దానికి సర్వీస్ రోడ్డు కానీ నిర్మాణం చేపట్టబడుతున్నది. అలాగే ఒక అంబేద్కర్ నవోదయ స్కూల్ కూడా తీసుకురావడం జరిగింది మన ఎయిర్పేట్ సమీపంలో, అది కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. అలాగే తిరుపతికి సంబంధించినటువంటి తిరుపతిలో 7 యూనివర్సిటీస్ ఉన్నాయి. దీంతోపాటు మరొక జాతీయ సంస్థ ఉన్నటువంటి నైలెట్ ఇన్స్టిట్యూట్ కూడా రాబోతూ ఉంది. దానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కూడా ఐడెంటిఫై చేసి ప్రతిపాదనలు పంపించడం జరిగింది. అలాగే స్విమ్స్ మరియు తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో ఈ దేశంతో అత్యున్నత సంస్థ అయినటువంటి డిఆర్డిఓతో కొలాబరేట్ చేయబోతున్నాం. ఆల్రెడీ కొన్నిసార్లు విజిట్ చేసిపోయినారు. బయోమెడికల్ ఇంప్లాంట్స్ మన తిరుపతిలోనే తయారు చేస్తే ఎలా ఉంటుందని డిఆర్డిఓ చైర్మన్ సతీష్ రెడ్డి గారి సహకారంతో టీమ్స్ పంపించడం జరిగింది. ఇప్పటికే పలుమార్లు స్విమ్స్ని కూడా సందర్శించడం జరిగి అలాగే డిస్కషన్స్ కూడా ముందుకు వెళ్ళున్నాయి. అది కూడా రాబోయే రోజుల్లో ఫ్రూట్ఫుల్గా ముందుకెళ్తుందని ఆశిస్తాను. అలాగే తిరుపతి పార్లమెంట్కి సంబంధించి దాదాపు 560 కోట్ల రూపాయలతో బయో ఎథనాల్ యూనిట్ కూడా ట్రిప్కు సంస్థ నిర్మించబోతుంది. అది కూడా 2023 జూన్ 31వ తేదీకి వాళ్ళు కమర్షియల్ ప్రొడక్షన్ చేస్తామని చెప్పిన తద్వారా రైతులకు కానీ అలాగే ఎంతోమందికి ఉపాధి కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇలా తీసుకుంటూ పోతే ముందుతో పోలిస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్గ యొక్క సహకారంతో ఆయన యొక్క ఆశీస్సులతో అలాగే మా గౌరవ శాసనసభ్యుల యొక్క సహకారంతో ఇవన్నీ అభివృద్ధి పనులు సరివేగంగా ముందుకు తీసుకెళ్ళడానికి సమిష్టిగా అందరం కలిసి కృషి చేస్తున్నాం.
ఇలాగే దేశ భక్తిని నింపుకొని మన అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ ఎంత జీవితంలో పై స్థాయిని చేరుకోవాలని ఆశిస్తూ